సీఎం కేసీఆర్ తొలిసారిగా ఇవాళ గాంధీ ఆసుపత్రికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ఆసుపత్రిని విజిట్ చేయనున్నారు. ఈ 7 ఏళ్లలో సీఎం హోదాలో ఫస్ట్ టైం గాంధీకి వెళ్తున్నారు కేసీఆర్. గాంధీలోని కరోనా ట్రీట్మెంట్, రోగులకు అందుతున్న వైద్య సదుపాయంపై తెలుసుకోనున్నారు. ఈటల బర్త్రఫ్ తర్వాత ప్రస్తుతం వైద్య శాఖను సీఎం కేసీఆర్ చూస్తున్నారు. దీంతో గాంధీ ఆసుపత్రి దగ్గర అధికారుల హడావిడి మొదలైంది. ఇక ఇదే విషయంపై మరిన్ని వివరాలు ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, గాంధీతో పాటు టిమ్స్ ను కూడా సీఎం సందర్శించే అవకాశం ఉందంటారా? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఆ మాధురి, మొత్తంగా రాజకీయంగా మొదటి నుంచి కూడా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే వస్తున్నాయి. రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. సీఎం కేసీఆర్ ఏదైతే ఈటల రాజేందర్ బర్తరఫ్ తర్వాత ఆరోగ్య శాఖ మంత్రి నుంచి తొలగించిన తర్వాత ఆరోగ్య శాఖను కూడా తన వద్దనే ఉంచుకున్నారు. తీసుకున్న తర్వాత రివ్యూలకే పరిమితమయ్యారు. పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ ఉన్న పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం గ్రహించలేకపోతుంది. పేపర్ల వరకు అధికారులు చెప్పిన మాటలను వినే ఆ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అన్ని కూడా డిసైడ్ చేస్తుంది. ఈ పద్ధతి ద్వారానే రాష్ట్రంలో కరోనా కేసులు కంట్రోల్ కావడాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా విమర్శిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలు చెప్పిన నేపథ్యంలోనే ఈరోజు మరికొద్దిసేపట్లో కూడా గాంధీ హాస్పిటల్కు సీఎం కేసీఆర్తో పాటుగా మంత్రి హరీష్ రావు కూడా మరికాసేపట్లో గాంధీ హాస్పిటల్కు రన్నారు. ముఖ్యంగా ప్రతిపక్షాలు ఏదైతే మొదటి నుంచి చెప్తున్న నేపథ్యంలో విమర్శలు చేస్తున్న నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ దిగొచ్చి ఇప్పుడు గాంధీ హాస్పిటల్కు రన్నారు. ముఖ్యంగా గాంధీ హాస్పిటల్లో ఉన్నటువంటి మొదటి నుంచి కూడా ఉన్నటువంటి సమస్యలన్నిటిపై కూడా దాంతోపాటుగా ముఖ్యంగా ఎప్పుడూ లేనంతగా గాంధీ హాస్పిటల్కి సంబంధించి సీఎం కేసీఆర్ వస్తున్నాడని చెప్పేసి కొంత శానిటైజేషన్ కూడా కొద్దిసేపటి క్రితమే అధికారు చేశారు. మరొకటి, ఇప్పటివరకైతే ప్రస్తుతం గాంధీలో ఉన్నటువంటి ఇటు ఆక్సిజన్ కొరతకు సంబంధించి కానీ దాంతోపాటుగా బెడ్ల వివరాలు మిగతా ప్రైవేట్ హాస్పిటల్కి గాంధీ హాస్పిటల్కి సంబంధించి మేజర్గా రాష్ట్రానికి ఒకటే గాంధీ మేజర్గా ఉంది కాబట్టి ఇక్కడున్న పరిస్థితులను ఇటు కోవిడ్ పేషెంట్లతో పాటుగా డాక్టర్లను తెలుసుకొని ఉన్నారు. మేజర్గా ఉన్నటువంటి సమస్యలన్నిటిపై కూడా అధికారులతో ఈ దీంట్లో గాంధీ హాస్పిటల్లో చర్చించే అవకాశం ఉంది. దీని తర్వాత మాదిరి టిమ్స్ హాస్పిటల్ కూడా సీఎం కేసీఆర్ వెళ్లే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది మాదిరి. ఓకే, థ్యాంక్ యూ రాజు.